ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. స్త్రీలు పురుషుల్లో దేనికి చూసి ఇష్టపడతారు లేదా అట్రాక్ట్ అవుతారు అని. మోస్ట్ కామన్ ఫస్ట్ రియాక్షన్ అగైన్ అమ్మాయిలు అబ్బాయిల్లో సర్టన్ మేల్నెస్ చూస్తారు. మనం మాట్లాడుతుంది 15 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండే యువతీ యువకులు, ఎస్పెషలీ టీనేజర్స్ ఒక్కటే పట్టించుకుంటే 13 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ మధ్య. అక్కడ కొంచెం హీరో వర్షిప్ ఉన్న లీడర్ని లక్షణాలు ఉన్నాయా లేదా అని చూస్తుంటారు. అంటే క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ హీరో కానీ లేదా క్లాస్లో స్కూల్లో ఉండే లీడర్షిప్, దాంతోపాటు కొంత సమాజంలో కొంత నేర్చుకునే లీడర్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటింగ్ హీరోస్, సినిమా హీరోస్ యొక్క క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా. మొదటి అట్రాక్షన్ ఎప్పుడు కూడా ఇక్కడ స్త్రీలు సూపర్ఫిషియల్గానే అందం గురించి, ఎత్తు గురించి, మజిల్స్ గురించి, ఉండే అవయవ సౌష్టి పౌష్టి గురించి ఉంటుంది. కాకపోతే క్రమేణా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రతి స్త్రీ అట్రాక్ట్ అవుతున్న అబ్బాయిలో, అంటే మనం మాట్లాడుతుంది అగైన్ 15 నుంచి 25 ఏళ్ళ మధ్య యంగ్ అడాలసెంట్ నుంచి యంగ్ అడల్ట్స్ వరకు చూసేది ఈ అబ్బాయి మా నాన్నలాగా ఉన్నాడా లేదా, మా నాన్నలా మాట్లాడుతున్నాడా లేదా, మా నాన్నలాగా రియాక్ట్ అవుతాడా లేదా, మా నాన్నంత కోపం ఉందా, మా నాన్నంత అందంగా ఉన్నాడా, ఇలా అంటే కంపారిజన్. స్త్రీకి దీన్ని ఒక టిపికల్ ఫాదర్ ఫిగర్ యొక్క రోల్ని ఆ అబ్బాయిలో చూస్తున్నారా లేదా అనేది బోత్ మానసిక పరంగానూ కొంతవరకు ఎక్స్టర్నల్ అందం కూడా. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి గిరిజాల జుట్టు ఉంటే ఆ అమ్మాయి న్యాచురల్గా గిరిజాల జుట్టు వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. అంటే నేను చాలా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా ఇవ్వచ్చు. కళ్ళు, పౌష్టం, శరీరం, అంటే మగవాళ్ళలో ఉండే ఫిజికల్ అట్రాక్షన్ బేసిక్గా మీసాలు గడ్డాలు దగ్గర నుంచి. కొన్ని కొన్ని కేసుల్లో వెరీ ఆశ్చర్యంగా బట్టతల వాళ్ళ ఫాదర్కి ఉంది కాబట్టి బట్టతలు ఉన్న అబ్బాయిని అట్రాక్ట్ అయిన అమ్మాయిలు కూడా మేము కామన్గా చూస్తుంటాం. సో మానసిక పరంగా ఇక్కడ అట్రాక్షను మొదట్లో ఎక్స్టర్నల్ ఫీచర్స్తో ఉన్నప్పటికీ కూడా క్రమేణా మానసికంగా వాళ్ళ నాన్నగారికి ఎంత దగ్గరున్నారు, ఎంత దగ్గరగా ఉండడం వల్ల మానసిక లక్షణాలు తను అట్రాక్ట్ అవుతోంది అనేది బయటపడుతూ ఉంటుంది. ఒక రకంగా ఈ యువతి యువకుల మధ్య ఉన్న ప్రేమలో ఇద్దరు వారి వారి అమ్మాయి అయితే వాళ్ళ తండ్రి గారిని, అబ్బాయి అయితే వాళ్ళ తల్లిగారి యొక్క గుణాలని వెతుక్కుంటూ, బట్ అట్రాక్ట్ అయ్యేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో పాటు కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈ అట్రాక్షను సస్టైన్ అవ్వాలంటే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఇద్దరికీ కలుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్లో ఆల్కహాల్ హ్యాబిట్ ఉందనుకోండి, అది నెగిటివ్గా అనుకుంటున్న అమ్మాయి ఏమనుకుంటుంది, ఈ అబ్బాయి తాగకుండా ఉంటే చాలు అనుకుంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ని పాజిటివ్, నెగిటివ్ని నెగిటివ్గా చూసే గుణం, విచక్షణ ఉపయోగిస్తూ ఒక స్త్రీ పురుషుని అట్రాక్షన్లో లోనవుతుందని అనుకోవచ్చు.